ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల ఆశయాలను వైసీపీ ప్రభుత్వం తీరుస్తుందని సత్తివేడు వైసీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా సత్తివేడులోని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు సంబరాలు చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అంతకుమించి నెరవేరుస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాభిమానంతో రానున్న 2024 ఎన్నికల్లో వైసీపీ తిరిగి విజయటంక మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురుటుపల్లి ఆలయ చైర్మన్ బాలాజీరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బెల్ట్ రమేష్, సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్, మండల వ్యవసాయ సలహా సంఘం చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ శేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎంపీ రవి తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, నెక్స్ట్ అమ్మఒడి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, ఇలా ప్రతి కార్యక్రమము నేరుగా తల్లుల అకౌంట్ లో డబ్బులు వేయటం, ఎందుకంటే తండ్రుల చేతికి ఇస్తే కూడా అది దుర్వినియోగం అవుతుందో ఏమో ఉద్దేశంతో నేరుగా తల్లుల అకౌంట్ లోకి వేయటం, మరి అదే విధంగా ఎక్కడా లేని విధంగా 25 లక్షల ఇండ్లు మంజూరు చేయటం గాని, 30 లక్షల ఇంటి పట్టాలు మంజూరు చేయటం గాని, ఏది తీసుకున్నా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించుకొని ముందరకు వెళ్తున్నారు ప్రతి పథకంలోనూ. ఎందుకంటే ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లకే చేరే విధంగా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఈరోజు మనమందరం కూడా గడప గడపకు వెళ్తా ఉంటాం. మండలంలో గాని గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఎక్కడికి వెళ్ళినా మనకి సంతోషంగా ఉంది. ప్రజలు మనల్ని ఎక్కడా మనకి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే మీ వాళ్ళ ఇంటికి మనం ఏం చేసాం, నేరుగా వాళ్ళ అకౌంట్ లో ఏం పట్టాది అనేది ఈ రోజు బుక్లెట్ రూపంలో ఇస్తా ఉంటాం. మన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం ఏం చేశామనేది వాళ్ళకి క్లియర్ కట్ గా మనము చెప్పడం జరుగుతుంటది. కాబట్టి ఇదందరం కూడా మనందరం కూడా ఇది మంచి పరిణామం. కాబట్టి మనమందరం కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇంకా ఎన్నికలకి కరెక్ట్ గా సంవత్సర కాలం ఉంది, అందులో 9 నెలల్లో ఎన్నికల నగర స్టార్ట్ అవుతుంది. కాబట్టి సౌలభ్యాన్ని తీసుకొచ్చినాడు, ఈ విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. తన పరిపాలన చాలా బాగుండదు అనేది ఇతర రాష్ట్రాల ద్వారా కూడా గుర్తించి ఇతన్ని ఫాలో చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 4 సంవత్సరాలైన పూర్తయిన సందర్భంగా ఇదంతా కూడా ఇక్కడ సత్తివేడు పట్టణంలో కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా ఉత్సవంలా జరుపుకున్నాము. చంద్రబాబు నాయుడు ఉన్న మహానాడులో ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసినట్టే. అతను 2 చేస్తేనే 3 చేస్తానని చిన్నపిల్లకాయల మారా హామీలు ఇచ్చినాడు, కానీ అతను ఏది నెరవేర్చలేడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి అవన్నీ ఎగరగొట్టిన దానివల్లనే చంద్రబాబు నాయుడు ఓడించి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను ఏమనేది నిరూపించుకున్నాడు కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే మళ్ళా పట్టం కడతారు. ఈ ప్రజలు చంద్రబాబు నాయుడిని ఓడిస్తారని చెప్పి తెలియపరుచుకుంటూ రాబోయే 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయ దుందుపి మోగిస్తుందని తెలియపరుచుకుంటే అవకాశం. ఎప్పుడు సంవత్సరానికి ఒకటి అంటే చివరి సంవత్సరం వరకు కూడా హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు. దీన్ని కూడా ప్రజలు గుర్తిస్తారు. అంటే విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డిలో ఉంది. మళ్ళీ మన కార్యకర్తలు, మన నాయకులు అందరూ కూడా ఈ సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం వచ్చింది కాబట్టి మనం అందరం మళ్ళీ కష్టపడి ప్రజల్లో మన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి పథకాన్ని ప్రజలకు అందజేసే విధంగా, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా మనం కృషి చేసి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకో, 2024లో ముఖ్యమంత్రి చేసుకో అని చెప్పి ఆశిస్తూ నాకు ఆకాశించినటువంటి మన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్. మోహన్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వదిలాలి. మన ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈరోజు 4వ జన్మదినం జరుపుకున్నాము. 4 జన్మదినాలు విజయవంతంగా జరుపుకున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క హామీని ఎటువంటి అడ్డంకు లేకుండా, కరోనాలు ఏ వచ్చినా కానీ వెనకపోకుండా, కుంటి సాకులు చెప్పకుండా ప్రతి ఒక్కటి సూచ్యాపద్ధకంగా నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మనకి ఎంతో గర్వకారణం.
ఇంకో విషయమేమంటే నేను చిన్న విషయం చెప్తా అందరూ పెద్దలు మాట్లాడే నేను ఎంతకుముందు వాస్తవం ఈ వాస్తవాన్ని సంక్షేమ పథకాలు జనాలకు ఇస్తే మన ఎటువంటి ఆటంకం లేకుండా పథకాలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డికి మన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త యొక్క సగర్వంగా తిరగగలుగుతున్నారు ఈరోజు ఎందుకంటే ఒక ఇంటి లేని వాళ్ళ ప్రాదవాడి ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాడు అలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మన కార్యకర్తలు కూడా ఎంతో గర్వంగా తిరుగుతున్నాం అనేసి ఈ సభా సూచికగా నేను తెలియజేసుకున్నా జై జై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మే 30 ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్యవేడ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ముఖ్యంగా అందరూ చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా 4 ఏళ్ళు సంక్షేమ ప్రభుత్వం ఎలా నడిచిందనేది ఈ దేశంలోనే అత్యుత్తమమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది దాన్ని సక్రమంగా అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ప్రతి ఒక్కరు కూడా మన పథకాల్ని ఏదో విధంగా ఇది చాలా బాగుందంటూ మెచ్చుకుంటూ ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే అతని గారు ప్రతి ఒక్కరు అది పథకాలు కాదు పచ్చి అబద్ధాలు అది పథకాలు కాదు పచ్చి అబద్ధాలు అంటున్నారు ఎందుకంటే గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన ఏ పని ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేదు ఏదైతే రుణమాఫీ అన్నాడో డ్వాక్రా రుణమాఫీ అన్నాడో రైతు రుణమాఫీ అన్నాడో ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత తూచనే ఎత్తేసినటువంటి వ్యక్తి 600 హామీలు ఇస్తూ మేనిఫెస్టో పెట్టాడు మరి ఆ మేనిఫెస్టోలు ఏదైనా అమలు చేశాడంటే లేదు అదేదో ఆయన మేనిఫెస్టో అన్న కనబడతా ఉంటే దాన్ని కూడా దాచేసినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు గారు అటువంటి దొంగ మోసగాడు పచ్చి దగాకోరు అబద్ధాల కోరు యొక్క చంద్రబాబు నాయుడు మాటలు జనం నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు దయచేసి చెప్తున్నాం నీ అబద్ధాల గతంలో నమ్మేవాళ్ళేమో గ్లోబల్ ప్రచారం ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే నమ్మేవాళ్ళు కానీ ఈసారి సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది ప్రతి ఒక్కరూ ఎప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా అట్ట బటన్ నొక్కితే కనబడుతుంది ఎప్పుడు నువ్వు ఏం మాట్లాడినట్టు కాబట్టి నీ గ్లోబల్ ప్రచారాలు నీ పచ్చి అబద్ధాలు ఇకపై చల్లవు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ రోడ్లో డబ్బా మాటలు చెప్పుకొని తిప్పుకోవాల్సిందే కానీ ఖచ్చితంగా మరోమారు కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.